గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో వెల్కమ్ టు యువర్ పవర్ ఆఫ్ థింకింగ్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ షేర్ చేయండి. మీ టీంలో కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విషయం గురించి మీకు షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనము నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో యూనిలైఫ్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి, సో మీరు ప్రతి ఒక్కరు కూడా సరే ఫాస్ట్ మూవర్గా ఉండడం నేర్చుకోండి. సో సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే, నేను ఫాస్ట్ మూవర్గా ఎందుకు ఉండాలి అంటే, ఇది మన భారతదేశం అనమాట. సో యూనిలైఫ్ కంపెనీ ఎక్కడో మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. చూడండి, నా అబ్జర్వేషను అంటే మార్కెటింగ్ స్కోప్ను అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది లైవ్లో మీటింగ్స్ స్టార్ట్ చేసి ఉండారు, అక్కడక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మహారాష్ట్ర సైడ్, గుజరాత్ సైడ్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయింది కంపెనీ. సో ఇలాంటి కంపెనీలు, దాదాపుగా జెన్యున్గా వర్క్ చేసే కంపెనీలు 2000 కంపెనీలు పైన ఉన్నాయి ఇండియాలో. సో ఈ 2000 కంపెనీలని ప్లస్ మన కంపెనీలో వచ్చే టీంలని అన్నిటినీ అధిగమించుకుంటూ మన టీంని ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేయాలి, ఇదే టార్గెట్. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ప్రతి స్టేట్లోనూ, ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నారు, ఇక్కడ ఆంధ్రాలో ఉన్నారు, మీ టీము ఎవరైనా ఒక పర్సన్ తమిళనాడులో ఉన్నట్టయితే ఆ తమిళనాడులో ఉన్న పర్సన్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టి తనను కూడా వన్ ఆఫ్ ది లీడర్ చెయ్యండి. మీకు కర్ణాటక సైడు, సో కర్ణాటక సైడు ఒక పర్సన్ ఎవడైనా ఉన్నట్లు అయితే కర్ణాటక సైడు ఆ పర్సన్ మీద ఫోకస్ పెట్టి కర్ణాటక మీరు ఎలాగైతే ఆంధ్రాలో లీడర్ అయినారో ఆ విధంగా అతను కూడా లీడర్ చేయండి. సో ఆ విధంగా స్టేట్ నుంచి స్టేట్కి అట్ని విభజించే విధంగా, సో మీ యొక్క ఫోకస్ అనేది మార్కెట్ స్కోప్ మీద పెట్టండి. ఓకేనా? ఒక రోజుతో పోదు యూనిలైఫ్ కంపెనీ అనేది. డో స్టెప్ బై స్టెప్ యూనిలైఫ్ కంపెనీ అనేది ఈరోజు యాంటీ రేడియేషన్ షిప్ కూడా ఓన్గా మన కంపెనీదే వచ్చేసింది. అండ్ ఆల్సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా, సో ఆన్లైన్ డెలివరీ అనేది ఇంకా ఫాస్ట్ మూవర్గా అయితే ఉండదు, టీంలు అనేది ముందుకు వస్తూ ఉన్నాయి. మొన్నగా ఉంటే నేను ఒక మేడం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, ఆమె ఎవరో కూడా తెలియదు మహారాష్ట్ర సైడు, టీముని కొన్ని 100 మందిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళ టీము అంటే ఫాస్ట్ మూవర్గా ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో. సో దీని యొక్క గ్రోతింగ్ రేటు, సో ఇప్పుడు మంచి రైట్ టైంలో ఉందన్నమాట. ఎవరైతే టైం వేస్ట్ చేసుకుంటారో వాళ్ళకి టీమే లేకుండా పోతుంది, అంటే లేకుండా అయితే పోతుందని కాదు, ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఎవ్రీ స్టేట్లో మీ యొక్క ఆలోచన థింక్ బిగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద మేధావులు అంటూ ఉంటారు. గొప్ప ఆలోచించాలి. మనకు త్రివిక్రమ్ సార్ కూడా కొన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, మీ ఆలోచనలు గొప్ప గొప్పగా ఉండాలంట. సో ఆ విధంగా మన ఆలోచన గొప్పగా ఉండాలన్నమాట. మన ఆంధ్ర సైడే కాకుండా నా టీము ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవ్వాలి. సో నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో పర్ మంత్ 1 కోటి రూపాయలు సంపాదించుకునే విధంగా ఆల్రెడీ ఉన్నారు నెట్వర్క్ మార్కెటింగ్లో, ఆ విధంగా నేను అవ్వాలనే థాట్తో పనిచేయండి. ఓకేనా? సో టైం వేస్ట్ అయితే చేసుకోకండి. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి చాలా టీములు మన ఆంధ్ర సైడ్ స్ప్రెడ్ అయి ఉన్నాయి, ఇటు తమిళనాడు సైడ్ స్ప్రెడ్ అయి ఉన్నాయి, అవి కూడా ఆంధ్ర వైపు మన టోటల్ ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో మీరు కూడా ఫాస్ట్ మూవర్గా వర్క్ చేయడం కోసము, సో అంటే ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాను చూడు, ఇది మాత్రం అప్లై చేయండి ఖచ్చితంగా, నిదానంగా నిదానంగా అయినా. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా సరే నిద్రపోకుండా ఫాస్ట్ మూవర్గా వర్క్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకుంటావు. నువ్వు సొంత కంపెనీ పెట్టినా కూడా సరే ఇక్కడే చేయలేకపోతే, ఇక్కడ ఉన్నటువంటి టీమ్నే మనం ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేసుకోకపోతే మన సొంత కంపెనీ పెట్టి ఏం చింపుతావు, ఏం చేస్తావు, ఏం చేయలేవు. సో ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. నిద్ర అయితే పోగాకండి, బద్ధకంగా ఉండకండి, టీం మీద ఫోకస్ పెట్టండి. నేను చెప్పేది నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. నువ్వు వర్క్ చెయ్యకపోయినా, నువ్వు నిద్రపోయినా, నిన్ను ప్రెజర్ పెట్టేవాడు ఎవడు ఉండడు. దిస్ ఈస్ ఇండిపెండెంట్ బిజినెస్. డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నావా, పని చేసుకో. ఈరోజు నా కింద డౌన్ లైన్స్ నాకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, నాకు ఎక్కువ ఇన్కమ్ రావాలని కాదు చెప్తుండేది, నా కింద ఉండే డౌన్ లైన్సే నాకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఓకేనా? సో ఆ విధంగా మార్కెట్ స్కోప్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, టైం వేస్ట్ చేసుకున్నారంటే మీ కంటతో మీరే కంటలో పొడుచుకున్నట్టు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ మరి.